నమస్తే వలయం టీవీకి స్వాగతం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలని ఆయన కోరారు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు ఈ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ వెల్లడించారు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలన్న కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ పోలీస్ శాఖను కరోనా కలవర పెడుతోంది పలు పోలీస్ స్టేషన్స్లో సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా నమోదవుతూ ఉన్నాయి దీంతో అధికారులు పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు ఇప్పటికే తొంభై శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది బూస్టర్ డోసును సైతం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోంగార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు బూస్టర్ డోసు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని హైకోర్టు పేర్కొంది ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేరువేరుగా ఇవ్వాలని భౌతిక దూరం మాస్కుల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు పేర్కొంది కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ లైన్ గా పనిచేయాలని మంత్రి ఎల్లబల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు మహబూబ్నగర్ జిల్లా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పెన్షన్ పొందుతున్న వారికి ఊరట కల్పించే నిర్ణయాన్ని హైదరాబాద్ ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ తీసుకున్నారు ప్రతి నెల చివరి తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను అధికారులను వివరించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఇక రెండవ వేవ్తో పోల్చి చూస్తే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు వైద్యపరంగా అవసరాలను గుర్తించాలని ఆ మేరకు ఆక్సిజన్ ను మందులను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘనకు న్యూజిలాండ్లో సేవా కార్యక్రమాలు యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలుగా అక్కడే ప్రభుత్వం నామినేషన్ చేసింది మేఘన తండ్రి రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా రెండు వేల ఒకటిలో న్యూజిలాండ్లో స్థిరపడ్డారు చిన్నతనం నుంచి మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి పేర్కొన్నారు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనంతో పాటుగా అన్నప్రసాద వితరణ సెటారీ తీర్థం భేద ఆశీర్వచనం పాతల గంగల పుణ్యస్థానాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ మేరకు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు రేపటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు కృష్ణా జిల్లా గుడివేడలో గ్యాంబ్లింగ్ యదేచిగా సాగుతుందని తెలుపుతూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు గోవాను తలదన్నే రీతిలో క్యాస్ను ఏర్పాటు చేసిన మండపం ఎవరిది నయాదందాతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని దేవినేని ఉమ్మ ప్రశ్నించారు ఏపీలో గ్యాంబ్లింగ్ పై పలు వార్తా ఛానళ్లలో వచ్చిన వార్తలను ఆయన వీడియోలో చూపించారు నిలువ నీడలేక సొంతింటి కోసం ఎదురుచూస్తున్న ఒక వృద్ధురాలి కలను సాకారం చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఏకంగా పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు మకర సంక్రాంతి నాడు స్వయంగా ఆ వృద్ధురాలితో గృహప్రవేశం చేయించి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఆమెకి ఇచ్చారు దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు కరోనా నియంత్రణకు భారత బయోటెక్ భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న ఈ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు బికినీ గర్ల్ గా పేరుగాంచిన మోడల్ నటి అర్చనా గౌతమ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై బీజేపీ భారతీయ హిందూ మహాసభ మండిపడుతున్నాయి బీజేపీ నేత రాకేష్ త్రిపాఠి స్పందిస్తూ చౌకబారు ప్రచారాల కోసమే అర్చన లాంటి మహిళకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బతిన్నదని ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏదీ ఆశించలేమని ఎద్దేవా చేశారు అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను పోస్టు చేసే అర్చనకు టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు పేద ధనిక మధ్య మరింత అంతరాన్ని పెంచింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా పది మంది ఐశ్వర్యవంతుల సంపద రెట్టింపైనట్లుగా పదహారు కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లుగా ఆక్స్ఫామ్ సంస్థ ప్రకటించింది ఉత్తర కొరియా ఇవాళ రెండు బ్యాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించింది ఈ ఏడాది ఈ పరీక్షలు చేపట్టడం దేశానికి ఇది నాలుగవసారి సునన్ అనే ప్రాంతం నుంచి ఈ మిస్సైళ్లను పరీక్షించినట్లుగా దక్షిణ కొరియా సైన్యం తెలిపింది ఈ క్షిపణీలు ఎంత దూరం ప్రయాణించాయో స్పష్టంగా వెల్లడించలేదు ఈ బాలిస్టిక్ క్షిపణీలు పరీక్షించిన విషయాన్ని జపాన్ ప్రధాని కార్యాలయం కూడా ధృవీకరించింది ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని జపాన్ ప్రధాని పువియో కిషిడా ఆదేశించారు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ కఠినమైన కోవిడ్ ఆంక్షలను విధించలేమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పష్టం చేసింది లాక్డౌన్లు క్వారంటైన్లు వంటి ఆంక్షలతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని పేర్కొంది కఠినమైన ఆంక్షల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారవుతుందని ప్రజలకు జీవనోపాధి లభించడం కష్టమవుతుందని సామాజిక అంశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది వీటన్నిటి నేపథ్యంలో కోవిడ్ నైన్టీన్ ఆంక్షలను గుడ్డిగా అమలు చేయలేమని స్పష్టం చేసింది బాబ్బాబు టీకా తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తే ఎవరూ చెవికెక్కించుకోవడం లేదు దీంతో ఇక లాభం లేదనుకొని అరవై ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకుని వారు ప్రతి నెల వంద యూరోలు జరిమానా కట్టాల్సిందేనంటూ గ్రీసు సర్కార్ హుకుం జారీ చేసింది నేటి నుంచి ఈ నిబంధన అమలు కానుంది వసూలు చేసిన ఈ మొత్తాన్ని హాస్పిటల్స్కు ఇవ్వనున్నట్లుగా ఆ దేశ ప్రధాని కిరియాకోస టకీస్ తెలిపారు ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు రావడానికి రాధశ్యామ్ సిద్ధంగా ఉంది కరోనా ప్రభావం తగ్గిన తర్వాత థియేటర్లలో దిగిపోవడానికి ఈ సినిమా రెడీగా ఉంది ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించే ప్రభాస్ ఆ తర్వాత సినిమా అయిన తర్వాత సలార్లో మాస్ యాక్షన్ను అదరకొట్టుతున్నట్లుగా చెబుతూ ఉన్నారు ఈ సినిమా కోసం ఇరవై కోట్ల ఖర్చుతో ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారట ఈ సినిమాకి అది హైలైట్ కానుందని అంటున్నారు ప్రీ క్లైమాక్స్గా ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ వస్తుందని చెబుతూ ఉన్నారు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి ఎందరినో షాక్ గురి చేశాడు కోహ్లీ అయితే అతనికి కెప్టెన్గా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఆఫర్ చేసినట్లుగా సమాచారం దీనిని విరాట్ తిరస్కరించాడట ఒక్క మ్యాచ్తో ఏమీ మారదు నేను అలాంటివి కోరుకునేవాడిని కాదు అని విరాట్ కోహ్లీ బదిలిచ్చినట్లుగా సమాచారం దీంతో సిరీస్ ఓటమితో సారథ్యానికి అతడు స్వస్తి చెప్పినట్లుగా అయింది బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే తనపై ఉన్న ఒత్తిడి బాధ్యతలను వదులుకోవాలని అతను భావిస్తున్నట్లుగా తెలుస్తుంది వెస్టిండీస్పై చారిత్రక సిరీస్ విజయం సాధించి ఐర్లాండ్ మూడో వన్డేలో రెండు వికెట్ల తేడాతో కరేబియన్ జట్టుపై గెలుపొంది సిరీస్ను కైవసం చేసుకుంది దీంతో విదేశీ గడ్డపై ఒక ఐసీసీ ఫుల్ మెంబర్పై తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది ఇప్పటివరకు కేవలం రెండు సిరీస్లు గెలిచిన ఐర్లాండ్ రెండు వేల పంతొమ్మిదిలో జింబాబేపై స్వదేశంలో తన తొలి సిరీస్ను దక్కించుకుంది టీమిండియా టెస్ట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై చాలామంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేశారు అయితే సంజయ్ మంజురేకర్ భిన్నంగా స్పందించాడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తారన్న విషయం కోహ్లీ ముందుగా పసిగట్టాడని అందుకే తానే తప్పుకున్నాడని వ్యాఖ్యానించాడు తనను తప్పించడానికి మరొకరికి అవకాశం ఇవ్వకూడదని భావించి కోహ్లీ తానే ప్రకటన చేశాడని కోహ్లీ విషయంలో కొద్ది కాలంలోనే పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని మంజరేకర్ పేర్కొన్నాడు ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వలయం టీవీ ల్టను మీకు అందించినవారు అట్టిక గోల్డ్ కంపెనీ